చిత్రం లేదు. ఆయనని మీరు వరుస విజయాలు అందిస్తూ ఆయన సేవలు పొందుతూ చాలా అద్భుతంగా ముందుకు పోతా ఉన్నారు. భువనగిరిలో నేను మీకు ముఖ్యంగా మనవి చేసేది ఒకటే, చాలా కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరి ఈరోజు అద్భుతమైన పంటలు పండుతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రెండు మూడు కాలువలు అట్లనే గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావాలని మనం ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో కలలు కన్నాం. సరే, కాలువల పనులు కొంతవరకు జరుగుతూ ఉన్నాయి, అవి త్వరలో కంప్లీట్ అయిపోతాయి. అదేవిధంగా అన్నిటిని మించి ఈ జిల్లాకు మనం భగవంతుని పేరు కలిపి పెట్టుకున్నాం, యాదాద్రి భువనగిరి జిల్లా అని పేరు పెట్టుకున్నాం. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం కాకపోతే భువనగిరి జిల్లానే కాకపోతుండే. భువనగిరి అలా జిల్లా అయిందంటే మీ అందరి పోరాట ఫలితం, తెలంగాణ రాష్ట్రం పుణ్యమని భువనగిరిని మనం జిల్లా చేసుకోగలిగినాం. ఇక్కడ చాలా మంచి కలెక్టరేటు నేనే వచ్చి ప్రారంభించడం జరిగింది. ఇతర కార్యక్రమాలు చాలా ముందుకు పోతూ ఉన్నాయి. అతి త్వరలో మీ అందరి సహకారంతో మళ్ళీ ఈసారి మీరు ఎట్లాగూ శేఖర్ రెడ్డి గారిని గెలిపిస్తారు కాబట్టి వారి ఆధ్వర్యంలోనే నేనే స్వయంగా వచ్చి దాదాపు 98% పూర్తయినటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ మన నృసింహసాగర్ దేవుని పేరే పెట్టుకున్నాం, దాన్ని ఒకసారి ఇనాగ్రేట్ చేసుకుంటే 100,000 ఎకరాలకు నియోజకవర్గం అంతా కూడా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయని మనవి చేస్తూ ఉన్నాను. మనం ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని ఇలా బస్వాపూర్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, దాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మనవి చేస్తూ ఉన్నాం. విధానాలకు వస్తే మీ అందరికీ తెలుసు, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించింది, వాళ్ళు ప్రజలను ఘోషపుచ్చుకున్నారు. అటువంటి అరాచక కిరాతక మూకలను ఏ విధంగా టీఆర్ఎస్ ఏరి పారేసిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తూ ఉన్నారు, దానికి నేను మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అన్నిటినీ మించి 4-5 విషయాలు నేను మీ ముందు పెడతాను. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు, ఆలోచించాలి, వాస్తవం ఏందో గుర్తించాలి. మన ప్రగతికి మన భవిష్యత్తుకు ఏది ముఖ్యం